हाय हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल कूल ट्रेंडी थॉट्स इवाल्टि वीडियो मन एपी राष्ट्रंलोनी రైతులందరికీ కూడా ఒకే రోజున రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేటివి జమ కాబోతున్నాయి ఇవి ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేటివి రైతుల ఖాతాల్లో మన ప్రభుత్వాలు జమ చేస్తున్నాయి అదే విధంగా ఎప్పుడు జమ అవుతాయి ఇలాంటి పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టారంటే మన ఛానల్లో పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోని టాపిక్ అయితే వెళ్ళిపోదాము మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ సహాయం చేస్తున్నటువంటి రైతు భరోసా డబ్బుల్ని ఇప్పటికీ జనవరి నెలలో అయితే జమ చేస్తామని చెప్పగా అది మరలా సంక్రాంతి కానుకగా జమ చేస్తామని రెండోసారి వాయిదా వేసింది ఇలాగా అనేక వాయిదాలు అనేటివి వేస్తూ వచ్చి ఇప్పుడు తాజాగా ఫైనల్గా డేట్ అనేది ఫిక్స్ చేసింది ఇప్పుడు రైతుల ఖాతాలోకి అదే రోజున రైతు భరోసా డబ్బులు అనేవి జమ చేయబోతుంది రైతులందరికీ కూడా ఈ నెల 24వ తేదీన అంటే మరో రెండు మూడు రోజుల్లో అయితే రైతుల ఖాతాలోకి రైతు భరోసా 3వ విడత 2000 రూపాయలు అనేటివి జమ చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా అదే రోజు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మానిధి పథకం ద్వారా రైతులకి ఏడాదికి 6000 రూపాయల చొప్పున అందిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు 13వ విడతకు సంబంధించిన డబ్బులు అనేవి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకి అందించకుండా అనేక వాయిదాలు అనేటివి వేసింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసి అర్హులైనటువంటి రైతుల ఖాతాలోకి డబ్బులు అనేటివి జమ చేయబోతున్నారు అంటే ఒకే రోజు రైతులందరికీ కూడా రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేటివి జమ చేయబోతుంది మన ఏపీ అలాగే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పిఎం కిసాన్ సమ్మానిధి డబ్బులు అనేటివి రైతులకి రావాలి అంటే ఈ కేవైసీ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేటివి వర్తిస్తాయి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు భరోసా డబ్బులు అనేటివి మన ఏపీ రాష్ట్రంలోని రైతులకి రావాలి అనంటే ఈ క్రాప్ బుకింగ్ అనేది చేసుకొని ఆధార్ మరియు ఫోన్ నంబర్ అనేది బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసుకొని అన్ని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ క్లియర్ గా ఉండి మినిమం బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తూ అకౌంట్ ని యాక్టివ్ స్టేటస్ లో ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేవి జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం అనేది తెలియజేయడం జరిగింది సో ఇవాళకైతే పిఎం కిసాన్ మరియు రైతు భరోసాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసండి మరో లేటెస్ట్ అండ్ సెకండ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్